హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముందుగా మనం మొన్నటి రోజున ఫ్రైడే రోజున ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా నిఫ్టీలో మన 17,700 దగ్గర నుంచి ఒక 900 పాయింట్స్ వరకు మనం ప్లస్లో ఉన్నాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో 41,500 దగ్గర నుంచి 41,500 వరకు కూడా మనకి ఒక 500 పాయింట్స్ మనం ఏ విధంగా క్యాచ్ చేసాం అనేది జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం తీయడం కూడా జరిగింది. ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయడానికి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా మనకి జోన్ ఐడెంటిఫికేషన్లో దొరుకుతాయి. ఎనీ స్టాక్ ఏది చేసినప్పుడు మనకు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మనం ఎక్స్ట్రాడినరీగా మనం ఒక 10 పాయింట్స్ నుంచి 20 పాయింట్స్ వరకు కూడా మనం తీయడం జరిగింది. దాంట్లో కూడా మనకి సుమారుగా ఒక 1,000 షేర్స్ని కూడా 10,000 రూపీస్ పైనే మనం ఈజీగా లాభం తీయడం జరిగింది. స్టాక్స్లో కూడా మనకి ఈజీగా ఈ జోన్ ఐడెంటిఫికేషన్ అనేది ఎక్స్ట్రాడినరీగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? యాక్చువల్గా ఏదైతే 17,900 రేంజ్లో మనకి ఏదైతే మార్కెట్ క్లోజ్ అయిందో 877-900 రేంజ్లో, ఇది మార్కెట్లో కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక 1 అవర్ 30 మినిట్స్ 1 అవర్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ టేకప్ అవ్వడానికి అవకాశం ఉంది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఏదైతే మార్కెట్లో 17,900 పైన క్రాస్ చేసి 18,100 అండ్ 18,300 టూ స్టెప్స్లో మనకి ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా క్యాష్ చేయాలన్నది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్ ఉంటుందో ఆ డౌన్ ట్రెండ్ ప్రకారం మనం చేయడానికి మంచి స్కోప్ అయితే కన్సాలిడేషన్ అయితే టేకప్ అవ్వడం మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్లో మొన్నటి రోజు దాకా 500-600 పాయింట్స్ ఒకే స్టెచ్లో పెరగడం వల్ల మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకప్ అవుతున్నప్పుడు 41,600 పై నుంచి 42,100 వరకు కూడా మార్కెట్లో ఒక స్ట్రెచ్ ఉంది. 42,100 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి, అక్కడ నుంచి 42,800-900 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇనీషియల్గా మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత టేకాఫ్ అవుతున్నప్పుడు అదేవిధంగా 41,600 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి, మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలోకి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టార్లో మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా క్యాష్ చేయాలన్నది మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి చూడొచ్చు. అదేవిధంగా మనకి ఎఫ్ఎండ్ఓ పల్స్లో మనకి రెగ్యులర్గా మనం ఏదైతే మనం చేస్తున్నామో మనకి ఏదైతే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా ఎఫ్ఎండ్ఓ పల్స్లోను ఆప్షన్స్లోను యొక్క డిఫరెన్స్ని మనం ఏ విధంగా గమనించి అదేవిధంగా ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి ఒక అద్భుతమైన టూల్ యాక్టివ్ స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్. దానికి మనం ఏ విధంగా మనం చేస్తామన్నది మనకి ఏదైతే మనకి 0 పైన మార్కెట్ ఉంటే మనకి 0 పై కింద ఉంటే డౌన్ ట్రెండ్ కింద 0 పైన టేకప్ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్ కింద మనం డిసీవ్ చేసుకుని మన దీంట్లోంచి అద్భుతమైనటువంటి అమౌంట్ తీయడానికి మనకి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా అది రోజున ఏదైతే మన రోజున మొత్తం చేసి అక్కడి నుంచి 12 o'clock దగ్గర నుంచి ఎప్పుడైతే టేకాఫ్ అయిందో అక్కడి నుంచి మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ని మనం ఈజీగా చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది. దీన్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ని బట్టి మనకి ఏదైతే జోన్ ఐడెంటిఫై చేస్తున్నామో అక్కడ నుంచి మనకి టేకాఫ్ అవుతున్న విషయాన్ని కన్ఫర్మేషన్ చేసుకుని మళ్ళీ ఈ కన్సాలిడేషన్ కూడా దాటిన తర్వాత మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా చేయాలన్నది, ప్లస్ మనకి మార్కెట్లో ఏదైతే చార్ట్ ప్యాటర్న్ ఏదైతే ఉపయోగిస్తామో ఆ చార్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా రీడ్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనకి నెల్లూరులో మనం నెక్స్ట్ సండే 12th February నెల్లూరులో కంప్లీట్ ఒక స్టాక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఫండమెంటల్గా ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అదేవిధంగా టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్స్ దానికి సంబంధించిన ఒక కొత్త కాన్సెప్ట్ని మనం తయారు చేసాం. ఒక 26 చార్ట్స్ తోటి ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ బుక్ని కూడా మనం ఒక దాన్ని ఫిజికల్ కాపీని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్ స్ట్రక్చర్ని చూసిన వెంటనే మన నెక్స్ట్ ప్యాటర్న్ ఏముంటుంది అన్నది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి 360 డిగ్రీస్ లర్నింగ్ గ్రోత్ కింద మనం దాన్ని డిజైన్ చేసాము. దాన్ని మొత్తం A to Z అంతా కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్లాస్తో పాటుగా మనకు ఆ మెటీరియల్ కూడా కంప్లీట్గా నేను ఇవ్వడం జరుగుతుంది. అప్రోచ్ ఎలా ఉండాలనేది ఒక సిస్టమాటిక్ లెర్నింగ్, ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ రోడ్ మ్యాప్ అంటే మన యొక్క ట్రేడ్ సెటప్ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద అంతా కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం, కంప్లీట్ డే అంతా కూడా క్యాండిల్ స్టిక్స్ మీద మీకు మంచి పట్టు వస్తే మార్కెట్లో మీరు ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా దాంట్లో చెప్పడానికి ట్రైన్ చేస్తుంది. అదేవిధంగా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్ కూడా అందరూ వస్తే
దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా వెరీ నామినల్ ఫీజ్కి నేను ఆ బుక్ని మీకు ఫండమెంటల్ గా ఒక బుక్ టెక్నికల్ ఒక బుక్ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగానే మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.